నిశ్చిత్య ఎవడికైతే ఆ నిశ్చయం జరిగిందో లోపల వాడు చాలా ప్రశాంతంగా యాక్సెప్ట్ చేయగలడు. రెండవది గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకు తటస్థించే సంఘటనలు ఏవైనా ఒక తల్లి కానీ తండ్రి కానీ కొడుకు కానీ భార్య కానీ భర్త కానీ ఇల్లు కానీ డబ్బు కానీ పేరు కానీ కీర్తి కానీ మీకు వచ్చేటువంటి ఐశ్వర్యం కానీ సుఖభోగాలు కానీ వస్తువులు కానీ సమాజం కానీ ఏదైనా సరే రానివ్వండి, వెళ్ళిపోయే వెళ్ళిపోనివ్వండి. వచ్చే వాటిని చిచి నాకు వద్దనుకున్నా అవి వచ్చి పడే పడుతుంటాయి, వెళ్ళే వాటిని అబ్బో వెళ్లకుండా అడ్డుకుంటామన్నా అవి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే మా గురువుగారు ఒక మాట అంటుంటారు, ఆగతే స్వాగతం కురియాత్ గచ్చంతం నివారయేత్. వచ్చేదాన్ని హాయిగా యాక్సెప్ట్ చేయి, వెళ్ళిపోయే వాటికి హాయిగా గివ్ ఏ వామ్ వెల్కమ్ ఫర్ దట్. మంచి వెల్కమ్ ఇవ్వు వచ్చే వాటికి, వెళ్ళే వాటికి మంచి సెండ్ ఆఫ్ ఇవ్వు. యు సీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ ఇట్ బట్ యూ రిమైన్ బికాస్ నువ్వు కూడా ఒకరోజు డిస్పోజ్ అయిపోవాలి. కాబట్టి ఇక్కడ ఇట్స్ ఏ ప్లే దట్స్ ఇట్. వీఆర్ ప్లేయింగ్ ఏ షార్ట్ ప్లే. అదొక 10 ఇయర్స్ ఆడేవాళ్ళు కొంతమంది, 1 ఇయర్ ఆడేవాళ్ళు కొంతమంది, 20 ఏళ్ళు ఆడేవాళ్ళు కొంతమంది, 30 ఆడేవాళ్ళు కొంతమంది, 40, 50, 60, 70, 80, 90, 100 ఇలాగా వాళ్ళ యొక్క ప్లే అంతే. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, బిగినింగ్ పేర్లు వేసినప్పటి నుంచి శుభం కార్డు పడేదాకా ఆ క్యారెక్టర్ అలా ఉంటూనే ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వస్తాయి వెంటనే ఒక 2 నిమిషాలకి వెళ్ళిపోతాయి, ఇంక మళ్ళీ ఆ క్యారెక్టర్స్ కనపడవు. కొన్ని క్యారెక్టర్స్ 1/2 అవర్ ఉంటుంది. అలాగని ఇక్కడ కూడా అంతే, మన క్యారెక్టర్ ఇక్కడ ఎంతకాలం అనేది మనకు తెలియదు కానీ అది కొంతకాలమే. ఎంతకాలం అనేది మనకు తెలియదు కానీ అది కొంతకాలమే. అందుకనే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింజకరణే అంటారు శంకర్లు. కాబట్టి ఇక్కడ దాన్ని గుర్తించగలిగితే ఇవి పెరిషబుల్. ఎవరిదైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్. డిస్పోజ్ అయిపోతూ పోతూ ఉండాలంతే. వాటిని నేను గుర్తించగలిగితే నాలో ప్రెషర్ కానీ నాలో ఆ యాంగ్జైటీస్ కానీ నాకు ఆ వరీస్ కానీ ఉండవు. బై గాడ్ ఉండవు. మీరు చూసుకోండి, కావాల్సి ఉంటే హాయిగా చక్కటి ఆట ఆడగలను. ఓ భర్తగా నా ఆట నేను ఆడగలను, ఒక కొడుకుగా నా రోల్ నేను ప్లే చేయగలను, ఒక తండ్రిగా నా పాత్ర నేను చక్కగా పోషించగలను. బికాస్ నాకు ప్రెషర్ లేదు, ఇప్పుడు హాయిగా ఉంటాను. నేనున్నంత వరకు పాత్రలు పోషించాలి, తప్పదు. కానీ బాగా ఆలోచించండి, బయట కొడుకు అనేవాడు పోయాడనుకోండి, ఇందులో ఇంకెవరు లేరు పిల్లలు. వీడు తండ్రిగా ఇంకా పాత్ర పోషించగల, ఎవరికి పోషించాలి? వీడు పోషించడు, అయిపోయింది. ఇక్కడ తండ్రి పాత్ర కూడా డ్రాప్ అయింది. బయట తండ్రి పోయాడనుకోండి, ఇక్కడ కొడుకు పాత్ర పోషించే అవకాశం లేదు, డ్రాప్. కాబట్టి ఇలాగా మనం కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు కార్డ్స్లో ఒక్కొక్క కార్డు పడేస్తుంటాం, ఇంకో కార్డు కలుపుకుంటాం, కార్డు పడేస్తుంటాం, కార్డు కలుపుకుంటుంటాం. బాగా ఆలోచించండి. నాకు అనిపించింది, ఒకని అడిగాను, ఏంట్రా పడేయడం ఎందుకు కలుపుకోవడం ఎందుకు రా అని అడిగాను. పడేస్తే కానీ కొత్త తీసుకుందని కుదరదు, ఎందుకంటే ఆల్ ది టైమ్ ఇట్ షుడ్ బి 13 కార్డ్స్. 14 ఉండిపోయింది అనుకోని వీడి దగ్గర, రేపు ఆట చూపించినా వాడు ఒప్పుకోడు, వీడు పోయినట్టే. కాబట్టి ఎప్పటికీ 13 ముక్కలే ఉండాలి చేతిలో. కాబట్టి 13 మెయింటైన్ అవుతుండాలి. ఈ 13లో ఒకటి డ్రాప్ చేయాలి, ఒకటి తీసుకుంటుండాలి. అలాగని జీవితంలో కూడా మనం ఉండడం ఏదైతే ఉందో డ్రాప్ చేసేవి డ్రాప్ చేస్తుండాలి, తీసుకునేవి తీసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఆట ఆడుతూ పోవాలి మనం ఇక్కడ అంతే. బస్, ఒకవేళ నీ ఆట పూర్తి అయితే అవ్వచ్చు, లేదు మధ్యలో మిడిల్ డ్రాప్ అవ్వచ్చు, లేకపోతే 100 పాయింట్స్ నీకు రావచ్చు, మొత్తం తగలడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ యూ నీడ్ టు రియలైజ్ ఏ పాయింట్, దట్స్ ఇట్. అది యాక్సెప్ట్ చేయగలగాలి మనం. అందుకనే ఇక్కడ అంటారు, భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. అంటే ఇక్కడ శంకరులు చాలా అద్భుతంగా ఒక మనిషిని, వాడి యొక్క జీవితాన్ని, వాడి యొక్క జీవన స్రవంతిని కదిపేది కర్మ. ఆ కర్మ 3 రకాల కర్మ. ఒకటి భూతం, భావి అంటే ప్రారంధము, సంచితము, ఆగామి అనేటువంటి 3 రకాల కర్మలు ఉంటాయి. ఆగామి అనంటే ఎట్ టు ఫ్రక్టిఫై, ప్రారంధము అనంటే ఫ్రక్టిఫైడ్ రిజల్ట్స్ అనమాట, సంచితము అనంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ కలెక్టెడ్ కర్మాస్, కలెక్టెడ్ బ్యాగ్లో కలెక్ట్ చేసి పెట్టుకుంది మూటలో, అవన్నీ సంచిత కర్మలు. సమ్యక్చితం, సంచితం అంటే సంచిలో పెట్టుకున్నామని అర్థం అనమాట లోపల హాయిగా. ప్రారంధం అంటే ఆ సంచితంలో ఉన్నటువంటి ఫ్రక్టిఫై అయితే వాటిని ప్రారంధం అంటారు. ఆ సంచితంలో ఉండేవి మనం ప్రారంధంగా తెచ్చుకుని అనుభవిస్తూ కొత్తవి చేస్తూ పోతాం, ఇవన్నీ ఆగామి. ఇవన్నీ వెళ్ళి మళ్ళీ సంచితంలో పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ 3 రకాల కర్మలు ఏవైతే ఉన్నాయో ఒక వ్యక్తి హీ షుడ్ అండర్గో దట్. అందులో ఇక్కడ ఏమైపోతుందనంటే, ఎవడైతే
వాస్తవాన్ని గుర్తించి ఈ అసత్యమైనటువంటి జగత్తుని అసత్యంగా గుర్తించి ఇందులో సత్యమైనటువంటి తత్వం ఒకటి ఉంది, ఒక యథార్థమైనటువంటి తత్వం ఉంది, అదే బ్రహ్మ అనేటువంటి విషయాన్ని నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతాం నిర్వాజ్య శాంతాత్మన, ఎవడైతే గురువు యొక్క వాక్యాలని ప్రమాణాలని స్వీకరించి అనిత్యమైనటువంటి నిశ్చయము కానటువంటి ఒక నిర్నిమిత్తము, అంటే అసలు ఈ ప్రకృతికి ఒక స్థిరత్వం లేదు, స్టేబుల్ లేదు ఇది, ఈరోజు బాగుంటాడు ఏమిటో హాస్పిటల్ అడ్మిట్ అయిపోతాడు ఏమిటోనండి తెలియలేదండి, నిన్నటిదాకా చాలా బాగున్నాడు ఏమిటో ఉన్నట్టుగా ఉండేదో అయిపోయింది, దట్స్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ ప్రపంచం.